కడప జిల్లా కలసపాడు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం వద్ద సచివాలయ ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దృఢ సంకల్పంతో ప్రారంభించిన సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని, అయితే అందులో పనిచేసే సచివాలయ ఉద్యోగుల పరిస్థితి మాత్రం అత్యంత దయనీయంగా మారిందన్నారు. 2 సంవత్సరాలు దాటిన ఉద్యోగ భద్రత కల్పించడం లేదని వారు ఆరోపించారు. డిక్లరేషన్ తొందరగా కావాలి. ముందుగా మాకు ఈ జాబులు ఇచ్చినటువంటి సీఎం జగన్ సార్ గారికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అదేవిధంగా మాకు ప్రొవిజన్ డిక్లరేషన్ సంక్రాంతి లోపల చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా మాకు పే స్కేల్ వర్తింపజేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఉద్యోగులకు హెల్త్ కార్డులు మరియు వాళ్ళ యొక్క హెల్త్ కార్డులు మరియు పే స్కేలు ఒక ప్రభుత్వం ఉండవలసిన అన్ని సదుపాయాలు సౌకర్యాలు కల్పించవలసిందిగా మేము కోరుతున్నాము. ప్రభుత్వ విధానానికి మేము ఎటువంటి వ్యతిరేకం కాదు. మా యొక్క నిరసన ఓన్లీ ప్రొఫెషనల్ డిక్లరేషన్ మాత్రమే. ఉద్యోగులుగా గుర్తించాలని మేము కోరుకుంటున్నాము. పే స్కేలు 2 అక్టోబర్ నుంచి ఇవ్వాలని కోరుకుంటున్నాము. జూలై నుంచి సార్ అని చెప్పడం జరిగింది. అదొకటి పరిశీలన చేయాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధముగా ప్రతి ఒక్క గ్రామ సచివాలయ ఉద్యోగికి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి విషయాలు చాలా ఎక్కువ జరిగినాయి గత 2.5 సంవత్సరంలో. వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాము. వెంటనే మా యొక్క ప్రొఫెషన్ డిక్లేర్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. ఉద్యోగస్తులము 15,000 జీతంతోటి మా ఫ్యామిలీస్ని ఎలా రన్ చేయాలో మాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు 2 ఇయర్స్ కంప్లీట్ అయితే నెక్స్ట్ మీ పిఆర్సీ పెంచుతారనేసి మేము చాలా వెయిట్ చేస్తూ ఉన్నాం. మా కష్టాలని కూడా పక్కన పెట్టి మేము చాలా వర్క్ చేస్తూ వచ్చాము. కోవిడ్ టైంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. మీరు ఏ వర్క్ చెప్పినా కూడా మేము ప్రతిదానికి తలంచుకొని మీరు చెప్పేది మాకే మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత మాకు ఎలా అయినా పిఆర్సీ పెరుగుతుందనే ఉద్దేశంతో మేము ఇంతకాలం వెయిట్ చేసాం. కానీ ఇప్పుడు జూన్ 30 తర్వాత అంటే మాకు చాలా బాధాకరంగా ఉంది. అదేగాక ఇక్కడ ఒకే మండలంలో నుంచి రాలేదు, వేరే చాలా చాలా దూరం నుంచి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాం. కలసపాడు మండలం ఒక కలసపాడనే కాదు, నేనైతే మ్యాక్సిమం నేను ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి ఇక్కడ కడప డిస్ట్రిక్ట్ వచ్చి వర్క్ చేస్తున్నాను. చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లల్ని ఎలా చదివి వాళ్ళని ఎలా చూసుకోవాలో కూడా మాకు అర్థం కావట్లేదు. 15,000 తోటి రెంట్స్ కట్టుకోవాలా లేకపోతే యూజ్ చేసుకోవాలా అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉన్నాము.
వెంటనే మా ప్రొఫెషన్ వెంటనే మా ప్రొఫెషన్ డిక్లేర్ చేయాలని సీఎం గారిని కోరుతున్నాము. మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులకి వచ్చే సదుపాయాలని మాకు కలిగించాలని కోరుతున్నాము. 15,000 వస్తుంది గౌరవ వేతనం. కానీ మాకు 2 ఇయర్స్ అయిపోయింది. ఇనిషియల్గా మేము జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు ప్రభుత్వము 2 ఇయర్స్ తర్వాత మిమ్మల్ని ప్రొవేషన్ కంప్లీట్ చేసి మీకు రెగ్యులర్ పే స్కేల్ ఇస్తామని చెప్పింది. కానీ ఇప్పుడు మాత్రం జూన్ 30 తర్వాత ప్రొవేషన్ కంప్లీట్ చేస్తామని అంటున్నారు. కానీ ఈ పెరిగిన ధరల దృష్ట్యా ఈ 15,000 దేనికి సరిపోదు. పెట్రోల్ ఖర్చులకే దాదాపు 6,000 వెళ్తుంది. దీనితో ఫ్యామిలీ నడవడం అనేది చాలా కష్టంగా ఉంది. కావున ఈ విషయం సీఎం గారు గ్రహించి వెంటనే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రొవేషన్ కంప్లీట్ చేసి ఒక ప్రభుత్వ ఉద్యోగికి వచ్చే సదుపాయాలు అన్నీ మాకు వచ్చేటట్టు చూడాలని మేము సీఎం గారిని ప్రార్థిస్తున్నాం.